చంద్రబాబు, ఇదేం హామీ? నవ్విపోతారని తెలియదా? ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థను చూసి విపక్షాలు ఒక రకంగా బెదిరిపోతున్నాయనే చెప్పాలి. వారిని మంచి చేసుకునేందుకు అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు. గత 4 ఏళ్ల నుంచి వాలంటీర్ వ్యవస్థ బలంగా క్షేత్రస్థాయిలో పాతుకుపోయింది. దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలను అందచేయడమే కాకుండా వారికి దక్కాల్సిన పథకాలతో పాటు లబ్ధిదారుల ఎంపిక, వివిధ రకాలైన సర్టిఫికెట్లను ఇంటికి తెచ్చి మరీ ఇస్తుండటంతో జనం వారితో బాగా కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే తమ పనులు వదులుకొని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పిపోయిందన్న భావన పల్లెల్లో, ముఖ్యంగా పేదల్లో ఎక్కువగా కనపడుతుంది, వినపడుతుంది. అయితే ఈ వ్యవస్థను వైసీపీ అధినేత జగన్ తీసుకురావడంతో ఎన్నికల వేళ ఆ పార్టీకి వాలంటీర్లు ఉపయోగపడతారని విపక్షాలు అనుమానించడంలో తప్పులేదు. ఎందుకంటే ప్రతి ఇంటికి ఒక వాలంటీర్ కరోనా సమయంలోనూ సేవలు అందించడమే కాకుండా ప్రతి నెల ఇంటికి వెళుతుండటంతో వారితో ఒక రకమైన బంధం ఏర్పడింది. అదే విపక్షాల భయం. వారు ఓటర్లను ఎన్నికల్లో ప్రభావితం చేస్తారని విపక్షాలు భయపడడము సహజమే. జగన్ ఆ వ్యవస్థను కూడా పెట్టింది అందుకే. కేవలం సామాజిక సేవ మాత్రమే కాకుండా తన ప్రభుత్వ పథకాలు నేరుగా చేరడానికి, తనకు ప్రజలకు మధ్య వాళ్లను వారధిగా ఉంచే ప్రయత్నం జగన్ చేశారనే చెప్పాలి. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ వ్యవస్థను అధ్యయనం చేసి వెళ్ళాయి. అంతేందుకు తెలంగాణ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థ తెస్తామని చెప్పడానికి ఇంతకుమించి ఉదాహరణ ఇంకేముంటుంది? అందుకే వాలంటీర్ వ్యవస్థపై తొలి నుంచి టీడీపీ, జనసేనలు మండిపడుతున్నాయి. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ల వ్యవస్థను తొలగించమని పదే పదే టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. తాజాగా చంద్రబాబు ఒకడుగు ముందుకు వేసి ప్రతి వాలంటీర్కు నెలకు 50,000 సంపాదించుకునేలా తాను అధికారంలోకి రాగానే చేస్తామని చెప్పడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారు. ఇది సాధ్యమయ్యే పనేనా? 2 లక్షల మంది వాలంటీర్లు నెలకు 50,000 సంపాదించుకునేలా చేస్తామనడం నవ్వుకోవడానికే తప్ప నమ్మడానికి అసలు పనికిరాని వాగ్దానంగానే వాలంటీర్లు చూస్తున్నారు. తాజాగా సంక్షేమ పథకాలను వాలంటీర్ల వ్యవస్థ చేత పంపిణీ చేయవద్దంటూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడం కూడా కొంత విపక్షాలకు అనుకూలతే. అసలే ఎండాకాలం. రేపు 1 ఏప్రిల్ పెన్షన్ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులు పడతారు. తమకు వాలంటీర్ల వ్యవస్థే కావాలని కోరుకునే అవకాశం ఉందన్నది కూడా వైసీపీ అంచనాగా ఉంది. వాలంటీర్ల వ్యవస్థపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు తమకు అనుకూలంగా మారనున్నాయని ఫ్యాన్ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఇదే సమయంలో వాలంటీర్ల వ్యవస్థపై వ్యతిరేకంగా చంద్రబాబు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారని కూడా ప్రచారానికి వైసీపీ దిగడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది.